ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు.com రైశ్వరకు జ్ఞానపశురాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశి వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ నెల 16 తేదీ నుండి 22 తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది, రాజకీయంగా అనుకూలంగా ఉంది, వివాహాది శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు, చేపట్టిన కార్యక్రమాల్లో విజయవంతమైన ఫలితాలని ఈ వారం సాధించగలుగుతారు. వారం ప్రారంభం కంటే కూడాను వారం చివరిలో చాలా అనుకూలంగా ఉంది. మీరు అనుకున్నటువంటి మంచి ఫలితాలని సాధించగలుగుతారు. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ చాలా పట్టుదలతోటి జాగ్రత్తతోటి ఆచితూచి వ్యవహరిస్తారు. అనుకున్న కార్యక్రమాన్ని విజయవంతమైనటువంటి పందాలో నడిపించగలుగుతారు. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేక స్థానం కోసం కష్టపడతారు. దాన్ని సంపాదించుకోవడానికి ఎంతగానో శ్రమిస్తారు. ఈ వారం అనేక రకాల సమస్యలకు పరిష్కారం లభించకపోయినా ముఖ్యమైనటువంటి కొన్ని రకాల సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. మానసికమైన సంతోషం కలుగుతుంది. క్రీడల్లో మీ అంచనాలు నిజమవుతాయి. బెట్టింగ్లకు మాత్రం పాల్పడవద్దు. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని మీరు సంస్కరించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. అది చెప్పదగినటువంటి సూచన. అదే కోణంలో ప్రతి విషయంలో కూడాను నీతిగా నిజాయితీగా నడుచుకోవాలని చెప్పని ఆలోచిస్తారు. నలుగురితో పాటు నారాయణ, పదమూడుతో పాటు గోవింద అన్నట్టుగా కాకుండా నాదంటూ ఒక ప్రత్యేకమైన శైలి ఉండాలని ఆ శైలిలో మీరు ప్రయాణం చేస్తారు. మీరు ప్రయాణం చేసే శైలిలో ఎక్కడ కూడాను అన్యాయాలు ఉండవు. మీరు ప్రయాణం చేసే శైలిలో ఎక్కడ కూడా అన్యాయాలు ఉండవు, అక్రమాలు ఉండవు, దోపిడీలు ఉండవు, దౌర్జన్యాలు ఉండవు. న్యాయబద్ధమైనటువంటి పద్ధతిలో రూపాయిన సంపాదించుకోరాగలుగుతామనే నమ్మకాన్ని మీరు కలిగి ఉంటారు. నాకు ఈ రకమైనటువంటి సంపాదన కావాలి, ఈ రకమైనటువంటి రూట్లో నేను సంపాదిస్తాను. అంతేగాని నలుగురు వెళ్తున్నారు కదా, 10 రూపాయలు సంపాదించవచ్చు కదా అని అక్రమైన మార్గంలోకి నేను రాను అని చెప్పని తెగేసి చెబుతారు. ఇందువల్ల సమాజంలో ఒక వర్గం మీకు దూరం అవుతుంది. కొంతమంది వ్యక్తులు నువ్వు అక్కడిపోయినా నిజాయితీ పడివి, మీ గావా, ఇలాంటి వాళ్ళు చాలామంది చూసాం అని చెప్పని వ్యంగ్యంగా మాట్లాడి మీతో బాంధవ్యాలు తెచ్చుకొని వెళ్తారు. ఎవరు బాంధవ్యాలు ఉన్నా పోయినా కానీ మన పద్ధతులు మనం నడుచుకోవాలి. మనం తప్పులు చేసి ఆ పాపాన్ని పిల్లలకు అంటగట్టకూడదు అనేటువంటి ధ్యేయంతో ఉంటారు. పిల్లల విషయంలో ఉన్నటువంటి దిగులు కూడా తీరిపోతుంది. వివాహ శుభకార్యాలు కుదురుతాయి. పునర్వివాహ సంబంధాల విషయ వివరాలు కూడా సానుకూలు పడతాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలో కూడాను మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి విజన్ ఉంది. దాన్ని అమలు చేద్దామని చెప్పని భావిస్తారు. అదే కోణంలో బంధువులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, మిత్రులు కానివ్వండి, అందరి సహాయ సహకారాలతోటి కొన్ని వ్యాపార వ్యవహారాలు, కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేసుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా పడతాయి. ముఖ్యమైన వ్యక్తులతో ఇంటర్వ్యూ ఆకస్మికంగా లభిస్తుంది. కొన్ని విలువైనటువంటి కాగితాలు మీ చేతికి అంది వస్తాయి. అదే కోణంలో కొన్ని సమస్యలు కూడా పరిష్కారం చేసుకోగలుగుతారు. ఈ రాష్ట్రం జన్మించిన వారు మీ ఇష్టమైన దేవుడికి, మీ ఇష్టమైన దేవతకి పదమతాంబూలాన్ని నివేదనగా పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. అప్పుడు అద్భుతమైనటువంటి
మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదే కూడాలో ఈ రాశి జన్మించిన వారు సర్పదోష నివారణ సూత్రంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. మీరు అనుకున్నటువంటి నూతనమైన వాహనాన్ని కొనుగోలు చేయగలుగుతారు. సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండండి. విలువైన వస్తువుల భద్రత విషయంలోనూ ఇన్సూరెన్స్ విషయంలోనూ జాగ్రత్త చాలా అవసరం.